యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దీవెన టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇటు రీతిగా ఈ కార్యక్రమాలను దీవెన టీవీ వారు 100 మంది దైవజనులతో 100 సువర్తమానములు ఈ ప్రజలకు అందించడానికి ఎంతగానో ప్రయాసపడుచున్నటువంటి దీవెన టీవీ యాజమాన్య వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటు రీతిగా దేవాది దేవుడు మీ అందరితో కలిసి మరి దేవుని వాక్యమును పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానముగా చూద్దాం, చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 12:2 మనం చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము అని రాస్తున్నాడు. ఎందుకని ఈ అపొస్తలుడైన పౌలు గారు ఆ విధమైన మాట రాశారని చెప్పి నేను వాక్య ధ్యానములో నేను ధ్యానించుచున్నప్పుడు, బైబిల్ గ్రంథ చరిత్రలో సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము అనేది చాలా ప్రాముఖ్యంగా ఆయన తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే మరి ఆది కాండం నుంచి మనం చూస్తే అక్కడ సృష్టి ఆరంభం ఎలా అయింది, సృష్టిని దేవుడు ఎలా కలుగజేశాడు, తర్వాత మానవుని దేవుడు ఎలా కలుగజేశాడు అనేది మనం క్షుణ్ణంగా అక్కడ చదువుకోవచ్చు. ఆది కాండంలో దేవుడు నరుని చేసిన తర్వాత నరుని నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగను చేసి వారికి ఏదైనా తోటను ఏర్పరిచి ఎంతగానో ఈ మానవుల ద్వారా దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. మరి ఈ పాపము అనేది, సులువుగా చిక్కులు పెట్టి పాపము అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అని మనం గమనించగలిగితే, మరి దేవుని దూతలో ప్రధాన దూత, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, లూసిఫర్ అని ఎంతగానో మంచి పేరు పెట్టుకున్నటువంటి దేవుని దూతలో ప్రధాన దూత అయిన ఈ లూసిఫర్ మరి దేవునికి మీద తిరుగుబాటు చేసి దేవునితో సమానంగా నేను కూడా పొగిడించబడాలి, నేను కూడా ఆరాధించబడాలనే మనసు ఎప్పుడైతే తన హృదయంలో కలిగిందో, తన హృదయంలో ఎప్పుడైతే గర్వించాడో, అప్పుడు తను పాపము చేసినట్లుగా మనము చూడగలం. ఎప్పుడైతే పాపము చేశాడో, పాపము చేసిన ఆ వ్యక్తిని, ఆ దూతను దేవుడు పైన ఆకాశం నుంచి త్రోసివేయబడ్డాడు. త్రోసివేసినప్పుడు భూమి మీదకు వచ్చి ఎవరి ద్వారా అయితే దేవుడు మహిమపరచబడుతున్నాడో, అంటే ఎంతగానో దేవుడు ఇప్పుడు దేవదూతలను చేశాడు, దేవదూతలతో కోటాను కోట్ల దూతలతో నిత్యం కీర్తించబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎంతగానో పొగడబడుచున్నాడు. ఆయనను దేవుడు నరుని చేసిన విధానము చూస్తే ఆయన పోలికగా ఆయన స్వరూప్యమందు ఆయన కంటే కొంచెము తక్కువనిగా చేసి నరుకి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చినట్లుగా మన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఎంతైనా సరే నరుని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు సమయంలో దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని చెడగొట్టడానికి వాడు భూమి మీద తిరుగుతూ ఈ అవమ్మ దగ్గరికి వచ్చి అక్కడ పాపము అవమ్మతో చేయించడానికి ఎంతగానో కారుకుడయ్యాడు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపము అది ఏమి ఎలా వస్తుంది అంటే, డైరెక్ట్గా అవమ్మ దగ్గరికి వచ్చి అవమ్మతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇది నిజమా అంటే ఒక అనుమానము అనేది అవమ్మలో క్రియేట్ చేశాడు.
చూడండి, సులువుగా చిక్కులు పెట్టు పాపములో మనం పడడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అనుమానం. అంటే దేవుని మీద అనుమానం కలిగే విధముగా, అంటే దేవుడు ఏదైన తోటనంతా కూడా మనం సృష్టించి దాంట్లో మంచి చక్కగా ఫలవృక్ష ఫలములు మొత్తం అన్నీ కూడా అక్కడ పెట్టి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నరుని చేసినప్పుడు నరుడు ఆజ్ఞ మీరకూడదని చెప్పి, ఎందుకంటే నరుని ఆజ్ఞ ఎందుకు మీరకూడదనంటే మరి నరుని దేవుడు చాలా స్వహస్తాలతో చేసినప్పుడు దేవునికి విధేయులుగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఆజ్ఞ పెడతాడు. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక పనిలో మనము విజయం చూడాలంటే, ఏదైనా ఒక పనిలో మనము ఎంతగానో బలపడాలనంటే ఒక ఆజ్ఞ అనేది కంపల్సరీగా మనకు అవసరం మానవ జీవితానికి. ఆ మానవ జీవితానికి అవసరమైన ఆజ్ఞను పెట్టి ఆ మంచి చెడ్డల తెలివిని ఫలవృక్షం అక్కడ పెట్టి మీరు దాన్ని తినకూడదు, నిశ్చయంగా మీరు దాన్ని తిని తినమున నిశ్చయంగా చచ్చేదరని చెప్పి దేవుడు ఆజ్ఞను పెట్టినప్పుడు ఆ ఆజ్ఞను మీరడానికి కారకురయ్యారు ఈ లూసిఫర్. ఏ వచ్చి ఎంతగానో అవ్వమును ప్రేరేపించి ఇది నిజమా అనే ఒక అనుమానము అవ్వములో కలగజేసినప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలెట్టింది. అరే అవ్వమ్మను ఎలా చేశాడు, ఆదామును ఎలా చేశాడు, వీరిద్దరు దేవునితో ఏ విధంగా చల్లపుట్టారు, ఎంత సంతోషంగా జీవిస్తున్నారు, ఎంతగానో దేవునితో ఆనందిస్తున్నారు, ఎంతగానో దేవునితో మహిమ ఎంతగానో చెందుతున్నారు కదా, ఆ విధముగా చేస్తున్నప్పుడు ఈడు వచ్చి ఇది నిజమా అనగానే అవ్వమ్మ గారు ఆలోచించడం మొదలెట్టి ముందు వెనక చూడకుండా ఆ ఫలమును తినేసి మళ్ళా భర్త దగ్గర తీసుకొచ్చి ఆదామ్ గారి దగ్గరికి వచ్చి ఎంతగానో ఆ ఫలమును తినడానికి ప్రేరేపించి వీరిరువురు కూడా పాపము చేయడం మొదలెట్టారు. చూడండి, వాళ్ళిద్దరు పాపం చేశారు, అయినను దేవుడు వచ్చినప్పుడు వారు తోటలో దాక్కునే ఉన్నప్పుడు ఆదాము ఎక్కడా ఎక్కడా మీరు ఎక్కడా అన్నప్పుడు దాక్కుని ఉన్నప్పుడు మేము దిగంబరులై ఉన్నామని తెలుసుకొని అప్పుడు దేవుడు అడిగినప్పుడు ఏమని, మీరు ఎక్కడున్నారు, మీరు ఎందుకు చేశారంటే నా వల్ల నేను చేయలేదయ్యా, అవ్వమ్మ చేస్తేనే నేను ఈ విధంగా నేను చేశాను, అవ్వమ్మ తీసుకొచ్చిస్తేనే ఫలము నేను తిన్నాను అని అనేక రకాలుగా సాకులు చెప్పడం మనం మొదలెడతాం. చూడండి, ఎప్పుడైతే అనుమానం అనేది హృదయంలో ఉంటుందో ఆ విశ్వాసము కోల్పోవడానికి అది కారణమవుతుంది. విశ్వాసము కోల్పోవడానికి కారణమైనప్పుడు మనం అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదటి ఆది కాండములోనే అంటే మనిషి ఆవిర్భవించిన రోజులలోనే ఏదో ఒక విధంగా మనిషి చేత పాపము చేయించడానికి, మనిషిని ఏదైనా తప్పు ద్రోవ పట్టించడానికి సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే అనగా ఏంటంటే ఈ సాతానుగాడు వచ్చి ఒక్క యొక్క మాట చెప్పాడు ఏంటంటే ఇది నిజమా అనే అనుమానం అనేది హృదయంలో దాటేలాగా చేశాడు. చూడండి, ఈరోజున విశ్వాస జీవితంలో అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, యేసుక్రీస్తు ఉదారు ద్వారా రక్షణ పొంది, చూడండి ఎంతగానో ఆయన రక్తము చేత వెళ్ళగొట్టుకుని కొనబడి, ఆయన రక్తము చేత కడగబడి, దేవుని సన్నిధిలో నాటబడి, దేవుని చేత అనేకమైన వాక్యాలు బోధించబడి చక్కగా వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి చెప్తున్నాను, అనుమానం అనేది నీ హృదయంలో ఉంటే సులువుగా చిక్కులు పెట్టి పాపములో నువ్వు పడిపోతావు. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నువ్వు పడిపోయి అనేక రకాలైన ఆశీర్వాదాలు కోల్పోవడానికి నువ్వు కారకుడవుతావు. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుని సేవించే నీవు, దేవుని వెతికే నీవు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడే నీవు, నీ హృదయంలో ఎప్పుడు కూడా అనుమానం అనేది రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో దేవునితో ఆనందించే ఆదాము అవ్వలే అనుమానం ద్వారా శపించబడ్డారు కదా. అనుమానము హృదయంలో ప్రవేశించి దేవుని విధేయత దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి ఈ భూమి శపించబడింది. వారి ద్వారా శ్రమ పెట్టబడ్డారు. ఏది తినాలన్న అప్పటి వరకు ఆశీర్వాద జీవితంలో ఉన్నవారు, ఏది కావాలంటే అది అనుభవించిన వారు ఆ అనుమానం అనే ఒకే ఒక్క కారణము చేత ఆ పాపములో పడిపోయి ఆశీర్వాదాన్ని కోల్పోయి నేలను సేద్యపరుచుకొని కష్టించి పనిచేసి చెమటోర్చి కడుపు నిండా తినాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియ దైవజనమ, దేవుడు నీతో చెప్తున్నాడు ఏమని, అనుమానం అనేది నీ హృదయంలో రానియొద్దు. అపవాదిగాడు ఏదో ఒక విధంగా, చూడండి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, మీకు విరోధి అయిన అపవాది గర్జించము సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వలవేస్తూ తిరుగుతున్నాడు అనేక రకాల ఉచ్చులు వేసుకుని తిరుగుతున్నాడు. మరి ఆ ఉచ్చులను పడిపోకుండా ఉండాలంటే అనుమానం అనేది నీ హృదయంలో ఎప్పుడూ ఉండకూడదు.
అనుమానం అనేది ఎప్పుడు నీ హృదయంలో రాకూడదు. అనుమానం అనేది ఎప్పుడు కూడా నీ జీవితం మీద ప్రభావితము చేయకూడదు. ఎందుకనంటే విశ్వాసమునకు కర్త మన ప్రభు అయిన యేసయ్య. ఎందుకనంటే విశ్వాసం ఉంటేనే ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళగలం. విశ్వాసము ద్వారానే మనం అనేక కార్యాలను మనం చూడగలం. విశ్వాసము ద్వారానే మనం అనేక రకాలైన ఆ విజయోత్సాహాలు మనం చూడగలం. విశ్వాసమునది 11వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక, విశ్వాసమునది నిరీక్షింపబాటి వాడి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనది ఉన్నవైన ఉండటానికి అంటే మన కళ్ళ ముందు మన ఆశీర్వాదాలు కనపడవు, కానీ మనకు ఒక గోల్ ఏంటంటే నేను ఖచ్చితంగా దీవెన పొందుతాను, నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా అవి నా ముందు కనిపిస్తాయి. అంటే మన ముందు కనపడకపోయినా కానీ మనం నమ్మేదానికి నమ్మకాన్ని విశ్వాసం అని అంటారు. ఆ విశ్వాసాన్ని కోల్పోయిపోవడానికి, కోల్పోయి చేయడానికి, ఆ విశ్వాసాన్ని నీతో తీసివేయడానికి అపవాదిగాడు అనేక రకాలుగా ఉచ్చులు వేసుకుంటూ వస్తూ ఉంటాడు. ప్రియ జయధర్మ, అనేక రకాల ద్వారా, అనుమానం అనే ద్వారా వల వేసుకుంటూ వస్తాడు. రెండవదిగా చూస్తే చూడండి, రాజులు 2వ గ్రంథంలో మనం చూస్తే 5 నుంచి 5వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు చూస్తే ఇక్కడ మనకు 3 పర్సనాలిటీస్ కనపడతారు. సిరియా రాజ్యంలో నయమాన్ అనే సైన్యాధిపతి మనకు కనిపిస్తాడు. పరాక్రమశాలుడు, చక్కగా మంచి యుద్ధ నైపుణ్యం కలిగివాడు, ఎంతగానో విజయాలు పొందినవాడు. కానీ అతనికి ఒక బలహీనత, రోగము ఉంది. ఏంటంటే అది కుష్టివ్యాధి. బయట ఎన్ని జయాలు పొందినప్పటికీ కూడా ఇంటికి వెళ్ళి తన బట్టలు తీసి ఎంతగానో దాన్ని చూసుకొని బాధపడుతూ ఎంతగానో వేదన పడుతూ ఉంటాడు. ఒక దేశం మీద యుద్ధం చేసినప్పుడు ఒక చిన్నదానిని మరి చెరపట్టుకొని తీసుకొచ్చి వారి ఇంట్లో పెట్టుకుంటాడు. అది ఆయన ఆ కుష్టి వ్యాధిని చూసి బాధపడుతున్నప్పుడు, లోపలికి వెళ్ళి బాధ ఎంతగానో బాధపడుతున్నప్పుడు ఆ చిన్నది ఆ పరిస్థితి చూసి, అయ్యో నా యజమానుడు ఇంత బాధపడుతున్నాడా, నా యజమానికి ఖచ్చితంగా ఆశీర్వాదమైన ఒక దైవజనుడు, ఆ ఎలీషా గారైన దైవజనుడు ఉన్నారు, ఆ దైవజనుడి ద్వారా ఆశీర్వాదం పొందుకోవచ్చు, ఖచ్చితంగా ఇతనుకున్న రోగము తొలగించడానికి ఆ దైవజనుడి పేరు చెప్పాలని చెప్పి గబగబా వెళ్ళి ఆ రాజుగారికి, ఆ సైన్యాధిపతికి చూడండి ఎంతగానో చెప్తే, ఆ సైన్యాధిపతి సరే అని చెప్పి వెళ్ళి మరి ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలీషా అక్కడ సబ్జెక్ట్ అంతా మీరు అక్కడ చదువుకుంటే మీరు కనపడుతుంది, సైన్యాధిపతిది వెళ్ళి ఎలీషా గారి ద్వారా ఆయన దైవజనుని కలిసినప్పుడు, ఆయన అక్కడ యుద్ధ అక్కడున్న నదిలో మునిగమన్నప్పుడు, మరి 7 సార్లు మునిగినప్పుడు ఆయనకి స్వస్థత పొందాడు. ఆయన స్వస్థత పొందినప్పుడు ఆ స్వస్థత పొందిన కారణం చేత ఒక బహుమానం ఇవ్వాలని చెప్పి ఆ నయమాన్ అనుకొని అక్కడ ఉన్న ఆ వెండిని మొత్తం అన్ని కూడా మనుగుల బంగారాన్ని తీసుకొని ఆ తీసుకొని ఇవ్వండి రా బాబా అని అన్నప్పుడు, ఎలీషా గారు అన్నారు నాకు వద్దు తీసుకెళ్ళిపో అని అన్నప్పుడు, మరి తన దగ్గర శిక్షరేకం చేస్తున్నాడు. తన దగ్గర ఎంతగానో ఒక దాసునిగా ఉంటున్నాడు గెహజీ అనే వ్యక్తి. ఎలీషా గారు చేసిన అద్భుతమైన కార్యములు చూస్తున్నాడు, ఎలీషా గారు చేస్తున్న అనేకమైన అద్భుతాలు చూస్తున్నాడు, ఆత్మీయ నేత్రాలు కలిగి ఎంతగానో జీవిస్తున్నాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. కానీ ఈతలో ఉన్న దురాశ అదే సులువుగా చిక్కులు పెట్టి పాపము అనడానికి ఇది ఒక సాదృశ్యంగా మనం తీసుకునవచ్చు. ఒకటి అనుమానం అనే సులువుగా ఆ పాపమును తీసుకొచ్చి మన హృదయంలో తీసుకొని వస్తాడు. రెండవదిగా చూస్తే ధనాపేక్ష, అంటే ధనం మీద ఆశ పెట్టించి అనేక రకాల పాపాల్లో పడిపోవటానికి కారణమవుతాడు ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపం. అంటే వల్ల ఆ విధంగా వేసుకుని వస్తాడు అపవాది. కాబట్టి మనం గ్రహించే బాధ్యత ఎంతైనా మనకు ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఆ గహజీ లే దైవజీనుడు కళ్ళు కప్పి తీసుకొచ్చేద్దామని చెప్పి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, అయ్యా తీసుకొచ్చాడు, దాచాడు, మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా వచ్చి అక్కడ పాల్గొన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని చెప్పి ఎలీషా గహజీని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళలేదని అంటే గద్దించాడు. గద్దించి నువ్వేం చేసావో తెలియదా, దేవుని ఆత్మ నన్ను చెప్పదనుకుంటున్నావా, అరే ఎందుకే ఇలా చేసావని చెప్పి అక్కడ సందర్భం చూస్తే అతను చేసిన పాపమును బట్టి కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. దానివల్ల అతను చేసిన భక్తి ఏమైపోయింది, దానివల్ల అతను చేసిన దైవజనుడు అనుసరించి నడిచిన విధానం ఏమైపోయింది. కాబట్టి ప్రియ దైవజనమా, సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఇది కాదా? సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చూడండి, అక్కడ ఆది మానవుడైన ఆదాము అవ్వ అనుమానం అనే ఒక పాపము చేసి వారికి ఉన్న శ్రేష్టమైన జీవితాన్ని కోల్పోయారు.
రెండవదిగా చూస్తే దాసుడిగా చక్కగా దైవజనుడి కింద ఉంటూ ఎంతో ఆత్మీయపరుడైన ఎంతో దీనుడైన ఎంతో చక్కని మంచి మనసు కల గహజీ ధనాపేక్ష వల్ల దేవుడిచ్చ ఆశీర్వాదం కోల్పోయి కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. అంటే ఈ దావీదు వచ్చేస్తే నాకు అసలు పుట్టగతులు ఉండదేమో, ఈ దావీదు ఇజ్రాయెల్ రాజ్యంలో బలవంతుడిగా నిలబడిపోతాడేమో, మరి నా పరిస్థితి ఏంటి, నాది ఏంటి అని చెప్పి అనేక రకాలుగా ఈ సౌలు అనుకున్నాడేమో. అక్కడ నుంచి అసూయ ద్వేషం మొదలయ్యి దావీదు మీద, దావీదును చంపడానికి, దావీదును లేకుండా చేయడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేసుకుంటానే వచ్చాడు. సమూయేలు ద్వారా ఆయనకి హెచ్చరికలు చేసినప్పటికీ కూడా తన హృదయమును మార్చుకోలేకపోయాడు. ఏమయ్యాడు ఆఖరికి, ఏమయ్యాడు, తన కత్తి చేత తానే చచ్చిపోయాడు. చూడండి ప్రియ దైవజనమా, సులువుగా చిక్కులు పెట్టి పాపము మనకు తెలియదు, మనకు తెలియదు, మనకు తెలియకుండానే అనేక రకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేరణను మనము ఎదుర్కోవాలనంటే మనలో విశ్వాసం ఉండాలి. అరే మనము చేస్తున్న పని కరెక్టా కాదా అని చెప్పి ఒక్కంత మనం ఆలోచించాలి. విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్న మనము అపవాది చెరలోకి వెళుతున్నామా లేదా అనేది ఒక్కింత ఆలోచించాలి. ఎందుకంటే ఈ శ్లోకంలో శరీరాశ నేత్రాశ జీవబడమ్మని ఆయుధాలు వేసుకుని అపవాది అనేక రకాలుగా మనిషిని, మానవుడిని చూడండి, శపించబడడానికి, మానవుడు ఎంతగానో దిగజారిపోవడానికి, విశ్వాసయాత్రలో పరలోక రాజ్యము చేరకుండా ఈ లోకంలో నశించిపోవడానికి ఎంతగానో ఇవి ఎంతగానో కారణమవుతున్నాయి. అపవాదిగడు ఇలాంటి చూడండి, చాలామంది జీవితాల్లో చూస్తే విశ్వాసులతోనే వాడికి పని, విశ్వాస జీవితంలో జీవించే వారికే వాడికి పని. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు జీవించే వారితో వాడికి పని లేదు, వాళ్ళ వైపు చూడండి కూడా చూడ్డు. అంటే చాలామంది విశ్వాసులు అనుకుంటారు, మేము విశ్వాస జీవితంలో ఎంత ప్రయాసపడుతున్నాం కదా, మా జీవితాలు ఎందుకు ఉన్నాయి, వారి జీవితాలు ఎందుకు అలా ఆ వర్ధలుతున్నాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత వర్ధిలినా అవన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్లాల్సిందే. అసలు విశ్వాసం అనేది దేనికి, అంటే విశ్వాస జీవితం మనం ఎందుకు జీవిస్తున్నాం, విశ్వాస జీవితంలో మనం ఎందుకు నడుస్తున్నాం. చూడండి ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇందాక, విశ్వాసం అనేది అది నిరీక్షింపబాటి వారి యొక్క నిజస్వరూపం. దేని గురించి మన నిరీక్షణ, దేని గురించి మన తాపత్రయం, దేని గురించి మన క్రైస్తవత్వంలోకి వచ్చాం, దేని గురించి మన క్రైస్తవ మార్గంలో నడుస్తున్నాం, దేనిని బట్టి మనం ఈ విధంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం. ఒక నిరీక్షణ అనేది మనకు ఉంది. ఏంటది? అది పరలోక రాజ్యం. పరలోక రాజ్యము ప్రవేశించాలని ప్రతి ఒక్కరు క్రైస్తవుడు క్రైస్తవత్వంలోకి అడుగుపెట్టాడు. పరలోక రాజ్యంలో చేరని క్రైస్తవత్వం వేస్ట్ అని చెప్పి విశ్వాస జీవితంలో నడుస్తున్నారు. కానీ ఆ విశ్వాస జీవితాన్ని పతనము చేయడానికి అపవాది సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును వేసుకుని వచ్చేస్తున్నాడు. అనేక రకాలుగా నిన్ను ఆత్మీయతలో దెబ్బతీయటానికి, ఆత్మీయతలో నిన్ను దిగదార్చడానికి, నీ కుటుంబంలో ఆత్మీయతను చెడగొట్టడానికి, నీ కుటుంబస్తులలో అనేక రకాల గలిబిలి గందరగోళాలు చేసి నువ్వు విశ్వాసములు ఎదగకుండా చేయడానికి అనేక రకాలైన తంతులు తాంత్రాలు వేసుకొని వచ్చేసి నీ విశ్వాస జీవితాన్ని పతనము చేస్తున్నాడు. గమనించి ప్రియ దైవజనమా, ఈ దీవెన టీవీ ద్వారా చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నువ్వు పడొద్దు బిడ్డా, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో నువ్వు పడొద్దు బిడ్డా, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపే చూడు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపే చూడు. చూడండి, విశ్వాసమునకు కర్తమైన యేసు వైపు చూస్తే ఏం జరుగుతుందో మనము చూద్దాం. మొదటిదిగా సులువుగా చిక్కులు పెట్టి పాపం ఎలా ఉంటుందో, ఏ విధమైన ఆయుధాలు వాడు వేసుకుని వస్తాడో మనం తెలుసుకుందాం. రెండవదిగా చూస్తే యేసు వైపు చూడండి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తే మన జీవితాలు చాలా బాగుపడతాయి. అనేక రకాల శ్రమలు, అనారోగ్యం, అస్వస్థతలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని కలిగినప్పటికీ కూడా మన విశ్వాసంతో దేవుని వైపు చూస్తే మన జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు, అద్భుతంగా మార్చగలడు, కుదరని రోగమైనా సరే కుదర్చగలడు. ఇక్కడ మార్కు సువార్త 5:25 ఇక్కడ మనం చూస్తే బర్తిమయి అనే ఒక గుడ్డివాడు కలడు. వాడు పుట్టుగుడ్డివాడు. యేసు ఆ మార్గమున వస్తూ చూడగా అక్కడే భిక్ష పడుకుంటా కూర్చుంటారు. వాడితో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు. వాడితోటి వారు యేసుక్రీస్తు వారు ఆ మార్గమున
నడుచుకుంటూ గుంపుగా వస్తున్నాడు. ఏంట్రా ఏంట్రా ఈ గుంపు వస్తున్నారు, ఏంట్రా ఏంట్రా అని పక్కన వాళ్ళని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ అడిగి పెడితే అక్కడ స్థలాన్ని చక్కగా పరిశుద్ధపరిచి అంతకన్నా అనేక మందిని చాలా స్వస్థత పరుస్తున్నాడు, అనేక అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు అని చెప్పి ఈ బర్తిమయికి చెప్పారు. యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే, యేసుక్రీస్తు వారిని వేడుకుంటే నేను స్వస్థత పొందుకోరుచున్నాను, నేను స్వస్థత పొందుతాను అనే నమ్మకం, దృఢమైన నిశ్చయం ఈ బర్తిమయిలో ఉంది. యేసుక్రీస్తు వారు దాటి వెళ్ళిపోచున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి ఇగ్గరగా కేకలు వేసినట్లుగా మనం అక్కడ చూడగలం. అంటే అప్పటి వరకు పుట్టుగుడ్డివాడు, చీకటిలో ఉన్నవాడు, అంటే చీకటి తప్ప ఏమి తెలియనివాడు, వెలుగుని ఎప్పుడు కూడా చూడలేనివాడు. వాడి పేరే వెలుగుపుత్రుడు, కానీ వాడి జీవితంలో వెలుగు లేదు. అనేక మంది ఈ బర్తిమయిని నోరు మూపించడానికి చాలా 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 ప్రయత్నాలు చేశాడు. వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని ఇంకా బిగ్గరగా కేకలు వేసినట్లుగా మనం చూడగలం. ఎందుకని అంటే ఆడికి నమ్మకం, విశ్వాసం, ఆ బర్తిమయికి ఒక దృఢ నిశ్చయత హృదయంలో ఉంది. ఏ ఇప్పటి వరకు నేను చీకటిలో బ్రతికాను, కానీ యేసు అనేకమైన అద్భుతాలు చేశాడని నేను విన్నాను, యేసయ్య నా జీవితంలో కూడా అద్భుతము చేయగలడు అనే గొప్ప విశ్వాసము ఆ బర్తిమయిలో ఉంది. కాబట్టే యేసుక్రీస్తును సృష్టికర్తను ఆపేశాడు. హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ. చూడండి, ఆ బర్తిమయి కోసం దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించనంగానే యేసుక్రీస్తు వారిపోయి ఆగిపోయి నేను నీకేమి చేయగోరుచున్నాను, నన్ను చూపు పొందగోరుచున్నాను అని చెప్పి అడగంగానే దేవుడు ఆయన కన్నులు ముట్టి స్వస్థతనిచ్చాడు, కన్నులు తెరిచాడు. కన్నులు తెరవడం యేసును చూడగలిగాడు. హల్లెలూయా హల్లెలూయా, చీకటిలో ఉన్న జీవితాన్ని వెలుగుగా మార్చాడు. మనము కూడా యేసు వైపు చూస్తే చీకటైన మన బ్రతుకులు, అంధకారమైన మన బ్రతుకులు ఖచ్చితంగా వెలిగించబడతాయి, ఖచ్చితంగా దీవెన పొందబడతాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం యొక్క కర్త అయిన యేసు వైపే నువ్వు చూడు, మరి ఏ మనుషుని వైపు నువ్వు చూడద్దు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ప్రియ దైవజనమా, యేసు వైపు చూస్తే మొట్టమొదటిగా చీకటిలో ఉన్న మన బ్రతుకులు వెలుగుమయంగా మారుతాయి, రెండవదిగా చూస్తే ఆరోగ్యం వస్తుంది. యేసుక్రీస్తుకు ఎక్కడి నుంచో ఊడిపడినట్టుగా తిష్పుడైన ఏలియా ఆహాబు రాజు మీద ఊడిపడిపోయి ఎంతగానో వార్నింగ్ ఇచ్చాడు, దేశంలో కరువు రాబోతుంది. ఏలియా ఒక్కడే ఒకవైపు నుంచోని రాజుకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు. మరి ఛాలెంజ్ విసిరాడు కదా, 450 మంది దేవ బయలుదేవత ప్రవక్తలను హతమార్చాడు. ఈ విషయం యజ్బెలికి తెలిసింది. ఆహాబు రాజు తీసుకెళ్లి యజ్బెలికి చెప్పాడు, తన భార్యకి చెప్పాడు. ఆహాబు యజ్బెలికి చెప్పినప్పుడు యజ్బెలి ఏం పంపించింది, ఒక దూత చేత వర్తమానం పంపించింది. చూడండి, రెండో రాజు గ్రంథం మనం చూస్తే 19 అధ్యాయంలో మనం చూడగలం. ఒక దూత మాట విన్నాడు ఏలియా, కాలుకు బుద్ధి చెప్పి పరిగెట్టాడు ప్రాణభయం చేత. వెళ్ళి బదిరీ విచ్చి వృక్షం కింద కూర్చొని నిరాశతో నిస్పృహతో ప్రభు ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకో అని చెప్పి గలిబిలి గందరగోళం ఇచ్చింది. ఎంతగానో ఆ సంక్షోభంలో పడిపోయాడు. దేవుని వైపు చూసినంతకాలము కూడా ఎన్నో విజయాలు పొందాడు, ఎన్నో ఆశీర్వాదాలు ప్రజలకు ఇచ్చాడు. కానీ ఒక దూత మాట, అంటే ఒక మనిషి మాట వినినప్పుడు హృదయంలో గలిబిలి గందరగోళం తిరిగి ఆ గందరగోళం చేత కాళ్ళకు బుద్ధి చెప్పి పారిపోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చొని ఎంతగానో బాధపడుతున్నాడు. అప్పుడు బాధపడితే ఆయన చేసిన మంచి కార్యం ఏంటంటే యెహోవాకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా హల్లెలూయా, నిరాశ నిస్పృహతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సమయోచితమైన ఆలోచన జ్ఞానమునిచ్చి ముందుకు నడిపిస్తాడన్న దానికి ఇది ఒక సాదృశ్యం కాదా? అక్కడ నుంచి ఆయన ఆత్మీయ జీవితం మొదలెట్టినప్పటి నుంచి అగ్ని రథముల చేత పరలోకానికి కొనబోయేంత వరకు కూడా ఎప్పుడు కూడా వెనకంజు వేయలేదు. ప్రియ దైవజనమ, యేసు వైపు మాత్రమే చూస్తే మాత్రమే మన జీవితంలో విశ్వాసం పెంపొందించబడుతుంది, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండా ఉంటాం. మన ఎదుట పందెపు రంగం ఉంది. చూడండి, మన ఎదుట సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచి విశ్వాసం యొక్క కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఏంటి, మన ఎదుట ఉంచబడిన పందెం సాతానుతో పందెం, అపవాదిని జయించాలి. ఈ వాక్యం ద్వారా
మీరు దీవించబడి ఆశీర్వదించబడినట్లయితే ఈ వాక్యం మీ జీవితాలకి ఎంతగానో దీవెనకరంగా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు మీ ప్రార్థన సహాయం కోసం సంప్రదించండి. మా సంఘ పరిచర్య తాడేపల్లి ప్రాంతంలో మరి సిఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర జరుగుతుంది. రెండవదిగా చింతలపూడి గ్రామంలో మరి మీ పరిచర్యలు మేము చేయడం జరుగుతుంది. పాపభారం తొలగించేది ఏసయ్యే నన్ను.